నాకు గతంలో హార్ట్ ప్రాబ్లం ఉంది. నేను ఇమేజ్ హాస్పిటల్లో చూపించాను. అక్కడ చాలా డబ్బులు అయినాయి, పరీక్షలు కానీ డబ్బులు ఫీజులు అని చెప్పని, మందులు అని చెప్పని. అక్కడ వాళ్ళకి ఏం అర్థం కాక పెద్ద హాస్పిటల్ పోమనమని చెప్పారు. నేను అక్కడ నుంచి వైవీరావు విజయవాడ దగ్గరికి వెళ్ళానండి. మాది గుంటూరు, విజయవాడ దగ్గరికి వెళ్ళాను. ఆయన కూడా మందులు రాసిచ్చాడండి, పరీక్షలు చేసి. ఆయన కూడా వాడుతున్నాను. అయినా కానీ నాకు ఫాస్ట్ బీట్ వస్తుందండి, తగ్గలేదు. తర్వాత నేను ఇక్కడికి వచ్చేసి, నేను సినిమా ఫీల్డ్ కోసం వచ్చేసిన తర్వాత ఇక్కడ మా ఫ్రెండ్స్ చెప్పారు ఇట్లా ఇట్లా పలానా రెట్రో కంపెనీ వాళ్ళు ఫ్రీగా మందులు ఇస్తున్నారు, ఫ్రీగా టెస్ట్ చేస్తున్నారు అని చెప్పండి. వాళ్ళ ద్వారా నేను ఇక్కడికి వచ్చానండి. వచ్చిన తర్వాత ఫ్రీగా టెస్ట్ చేశారండి, రూపాయి తీసుకోలేదు. అక్కడ ఇమేజ్ హాస్పిటల్ కానీ వైవీరావు హాస్పిటల్ కానీ డబ్బులు తీసుకున్నారండి బాగా. ఇక్కడైతే రూపాయి తీసుకోకుండా టెస్టింగ్ చేశారు, నాకు మందులు ఇస్తున్నారు 2 నెలల నుంచి, నాకు బాగా ఫ్రీగా ఉంది. మా మిస్సెస్ను కూడా తీసుకొచ్చానండి, ఆమెకు కూడా కిడ్నీ ప్రాబ్లం ఉంటే ఇంతకుముందు పరీక్ష చేయించాము, ఇక్కడ కూడా కిడ్నీ ప్రాబ్లంతో మందులు వాడుతున్నామండి. ఆమెకు ఫ్రీగా ఉంది, నాకు బాగుంది. నాకు ఇంతమందికి స్ట్రోక్ రాలేదు, హార్ట్ బీట్ కూడా బాగా రాలేదండి. బాగా సేవ చేస్తున్నారు ప్రజలకి. ఏదో గిట్టనోళ్ళు ఏదో చెప్తుంటారండి, వాళ్ళ మాటలు మేము అంతా వినము. ఈ రెట్రో వచ్చిన తర్వాత మాకు ఫ్రీగా హాయిగా, మేము బరువు కూడా ఇంతకుముందు నేను 75 కేజీలు ఉన్నాండి, ఇప్పుడు 62 కేజీలకు వచ్చాను. ఫ్రీగా ఉంది, మాకు హెల్త్ అంతా సుఖంగా ఉంది, మా మిస్సెస్ కూడా బాగుందండి. థ్యాంక్ యూ రెట్రో.